వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మీ హృదయములో దిగులు పుట్టనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్ ఫెయింట్. యెర్మీయా గ్రంథం 51:46. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకెళ్ళి విప్పి మీ మీద కృమరించినగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో అనేక భయాలు మనలను ఆవరిస్తూ ఉంటాయి. భవిష్యత్తును గురించిన భయం, నీ ఆరోగ్యాన్ని గురించిన భయం, కుటుంబ పరిస్థితులను గురించిన భయం, వేరే వేరే అనేక విషయాలు గూర్చిన భయాలు మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. రేపు ఏం జరగబోతుందో అన్న ఆందోళన మనకి కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, దేశంలో మారుతున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటున్నాయి. వీటన్నిటిని అధిగమిస్తూ ధైర్యాన్ని కూడా తీసుకొని ముందుకు నడుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. వీటన్నిటి నేపథ్యంలో మన హృదయంలో ఏదో తెలియనటువంటి దిగులు, భయం మనల్ని కలవరపెడుతుంది. ఈ అనుభవాలు మనందరికీ సుపరిచితమైనటువంటివే. ప్రతి ఒక్కరికి వారి ఉన్న పరిస్థితులను బట్టి, వారి నేపథ్యాన్ని బట్టి అనేక భయాలు, అనేక ఆందోళనలు సహజంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశ్వాసములో బలహీనపడుతున్నాం. శారీరకంగా, మానసికంగా కూడా బలహీనపడిపోతూ ఉన్నాం. అసలు పరిస్థితులు మారతాయా? ఎందుకు నాకు మాత్రమే ఇలాగ జరుగుతుంది? వీటి నుండి బయటపడగలనా? అనేకమైన ప్రశ్నలు మన మనస్సులో వస్తూ ఉన్నప్పుడు తెలియనటువంటి దిగులు నిన్ను ఆవరించి చాలా కృంగదీస్తూ ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒకవేళ ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యంలో దిగులు చెందుతూ నా కర్తవ్యం ఏంటి అని ఆలోచించే నేపథ్యంలో ఉన్నావేమో, దేవుడు నీతో ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనం అంటుంది, నీ హృదయములో దిగులు పుట్టనీయొద్దు, ఆయన మనను మర్చిపోలేదు. నీ పరిస్థితులను బట్టి అనేకసార్లు నీవు మర్చిపోవచ్చేమో దేవుని, కానీ ఈ నూతన దినములో నేను నిద్ర లేపటం ఆయన మర్చిపోలేదు. ఆయన జ్ఞాపకములో నువ్వు ఉన్నావు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ నీ అననుకూలతలో అనుకూలతను అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. ఎన్నో అసాధ్యమైన కార్యాలు నీ పక్షముగా సాధ్యము చేసి గొప్ప కార్యాలు చేసినటువంటి ఆ ప్రేమ కలిగిన దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకో. నిబంధకాల నుండి విడుదలనిచ్చిన ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో. లేఖనమంటుంది, రక్షణ యెహోవాదే, ఆయన మహోపకార్యాలు చేశాడు. ఆయనను హృదయాంతరాల నుండి కృతజ్ఞత కలిగి ఆయనను ఘనపరచు. నువ్వెవరివైనా, నీదే పరిస్థితుల్లో ఉన్నా, ఈ మాట నీకు ధైర్యము కలుగు చేస్తుంది. ఆయన మర్చిపోలేదు నిన్ను. నీ హృదయములో దిగులు పుట్టనీయొద్దు. నీ భారాన్ని ఆయన మీద వేయి. నీ గురించి చింతించే దేవుడు ఆయన. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. ఆయనను నమ్ముకో. అదే కార్యమైనా ఆయన నెరవేరుస్తాడు. ధైర్యము తెచ్చుకో. విశ్వాసముతో ప్రార్థన చేయి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. పితరుడైన దావీదు సాక్ష్యాన్ని జ్ఞాపకము చేసుకుందాం. దావీదు అంటాడు,
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయ్యుందు. దావీదుకు తోడైన దేవుడు నీ పరిస్థితుల్లో నీకు కూడా తోడుగా ఉన్నాడు. నీ ఎదురుగా ఉన్న సమస్య ఏదైనా, నువ్వు నడుస్తున్న పరిస్థితి ఎలాంటిదైనా, నిన్ను కృంగదీసి భయపెడుతున్నటువంటి నేపథ్యం ఏదైనా, నీ హృదయంలో దిగులు పుట్టనీయొద్దు. నీవు ఒంటరివి కాదు. నిన్ను ప్రేమించే నీ తండ్రి, నీ దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆయన మర్చిపోలేదు. ఎన్నొత్తున దినాన్ని ఆ గొప్ప దేవుడు నీతో పాటు రాగా, ఆయనతో కలిసి ఎన్నొత్తున దినాన్ని ఆరంభించటానికి, ఆయనతో కలిసి నీ ప్రతి పరిస్థితుల్లో నడిచి ముందుకు రావటానికి ధైర్యము తెచ్చుకో. ఆయన చేయి పట్టుకొని క్షేమకరముగా నిన్ను నడిపించువాడు. దీవెనకరమైన మార్గాల్లో నిన్ను ప్రయాణింపచేసేవాడు. ఆ ప్రకారమైన దీవెనలు స్వతంత్రించుకోవటానికి ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభువా, అనేకమైన పరిస్థితుల నేపథ్యంలో మా హృదయాలు దిగులు చెందుతూ బలహీనపడుతున్న నేపథ్యంలో మమ్మల్ని ఆదరణ కలిగించే మాటల ద్వారా మమ్మల్ని దర్శించారు, మీకు వందనాలు. మీరు మమ్మల్ని మర్చిపోలేదు, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవు గనక, ఇదిగో నీ చేయి పట్టుకొని దినాన్ని మేము ఆరంభిస్తూ ఉన్నాం. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవై సమస్తమును సాధ్యము చేసి నీకు సాక్షిగా మమ్మల్ని నిలుపుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. God bless you.